हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मुद्दन्ना टाकीज वीडियो मन महेश त्रिविक्रम सिनेमा लो विलन वीरसिंहारेड्डी स्टोरी सर्दार 2 मरियु 18 पेजेस विडुदल विवरालनु चूद्दाम। अतडु कलेजा तर्वाता महेश त्रिविक्रम कलिसि ओ सिनेमा चेस्तुन्न विषयं तेलिसिंदे। पूजा हेगड़े हीरोइन गा नटिस्तुन्न ई मूवी शूटिंग शरवेगंगा जरुगुतोंदि। अयिते केजीएफ 2 लो पवर्फुल विलन गा नटिंचिन संजय दत्त ई सिनेमा लो विलन गा नटिंचबोतुन्नाडनि वार्तलु जोरुगा विनिपिस्तुन्नायि। इदि एंतवरकु निजमो तेलियदु गानी प्रस्तुतं ई न्यूस सोशल मीडियालो वैरल अवुतोंदि। इक कार्तिकेय 2 लांटि पान इंडिया ब्लाक बस्टर हिट अंदुकुन्न निखिल सिद्धार्थ मरियु अनुपम परमेश्वरन मल्ली कलिसि नटिस्तुन्न मूवी 18 पेजेस। डायरेक्टर सुकुमार मरियु गीता आर्ट्स बैनर कलिपी निर्मिस्तुन्न ई मूवी की सूर्य प्रताप अने कोत्त दर्शकुडु दर्शकत्वं वहिस्तुन्नाडु। कार्तिकेय 2 पान इंडिया लेवल्लो हिट अवडंतो ई सिनेमानी कूडा पान इंडिया रेंज लो क्रिस्मस् की विडुदल चेयबोतुन्नट्लु तेलुस्तोंदि। कार्तिकेय 2 सिनेमातो पान इंडिया ब्लाक बस्टर हिट अंदुकुन्न निखिल ई सिनेमातो एलांटि हिट अंदुकुंटाडो वेचि चूडाली। अखंड लांटि ब्लाक बस्टर हिट तर्वात बालय्य नटिस्तुन्न लेटेस्ट मूवी वीरसिंहारेड्डी। శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి గోపిచంద్ మలినేని దర్శకుడు। ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు। ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరసింహారెడ్డి స్టోరీ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది। లీక్ అయిన స్టోరీ ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని తెలుస్తోంది। కొడుకు ఫారిన్ లో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు। ఇక తండ్రి ఏమో రాయలసీమలో పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ అని తెలుస్తోంది। తర్వాత ప్రత్యర్థుల చేతుల్లో మరణిస్తే వారిని చంపడానికి కొడుకు రాయలసీమలోకి అడుగుపెట్టి విలన్ ని ఎలా చంపేస్తాడనేది స్టోరీ। ఈ స్టోరీని బట్టి చూస్తే ఇది పక్క రొటీన్ స్టోరీ అని తెలుస్తుంది। గతంలో ఇలాంటి స్టోరీలతో బోల్డ్ అన్ని సినిమాలు వచ్చాయి। మొన్న జరిగిన టైటిల్ ఈవెంట్ లో డైరెక్టర్ మరియు రైటర్ మాట్లాడిన కాన్ఫిడెంట్ బట్టి చూస్తే ఈ మూవీ ఎంతవరకు హిట్ అవుతుందో వేచి చూడాలి। ఇక కార్తీ హీరోగా అభిమానుడు పిఎంపిఎస్ మిత్రన్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ సర్దార్। తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా సర్దార్ 2 తీయబోతున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు। కార్తీ నటించిన సర్దార్ కొడుకు పాత్రకి రాయ్ ఏజెంట్ గా తీరమని ఆఫర్ ఇస్తే అతడు అంగీకరిస్తాడు। నెక్స్ట్ మిషన్ కంబోడియాలో ఉండబోతుంది। సర్దార్ కోసం పనిచేసిన టీం సర్దార్ 2 లో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది। ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీ సర్దార్ 2 లో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం।